హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు ఎయిర్టెల్ సిమ్ వాడే ప్రతి ఒక్కరి కాల్ లిస్ట్ అనేది మీరు మీ మొబైల్లో చూడవచ్చు సో మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికి సంబంధించిన కాల్ లిస్ట్ అయినా సరే మీ మొబైల్లో చూడవచ్చు అది ఎయిర్టెల్ సిమ్ అయి ఉంటే చాలు సో ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు వాళ్ళ మొబైల్ అనేది వన్ మినిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో వన్ మినిట్ కనుక మీరు తీసుకున్నట్టయితే నెక్స్ట్ మీరు వాళ్ళకి సంబంధించిన మొత్తం కాల్ లిస్ట్ అనేది మీ మొబైల్లో చూడొచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ముందు మీరు ఎవరి మొబైల్ సంబంధించిన ఎయిర్టెల్ కాల్ లిస్ట్ చూడాలనుకుంటున్నారో ఆ మొబైల్లో మెసేజెస్ అనేది ఓపెన్ చేయండి సో మెసేజెస్ ఓపెన్ చేశాక అందులో మీరు వన్ టు వన్ అయితే ఒక మెసేజ్ అనేది పంపించాల్సి ఉంటుంది సో దాని కొరకైతే ఏం లేదు ఇక్కడ కింద టెక్స్ట్ మెసేజ్ అన్న కాడ క్యాపిటల్ లెటర్స్ లో ఈ ఫ్రీ బిల్ అలాగే స్పేస్ ఇచ్చి మీరు ఏ నెలకి సంబంధించిన కాల్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ నెలకు సంబంధించిన నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ సెప్టెంబర్ కి సంబంధించిన కాల్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సెప్టెంబర్ అయితే క్యాపిటల్ లెటర్స్ లో అయితే ఎంటర్ చేసారు మీరు ఏ మంత్ కి సంబంధించిన కాల్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ మంత్ కి సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి ఈ ఫ్రీ బిల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ మంత్ కి సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి నెక్స్ట్ మీరు ఏ మొబైల్ అయితే కాల్ లిస్ట్ చూడాలనుకుంటున్నారో ఆ మొబైల్ కి సంబంధించిన మెయిల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేయండి సో ఈ విధంగా మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేశాక వన్ టు వన్ కు మెసేజ్ అనేది పంపియండి సో ఈ మెసేజ్ అనేది మీరు ఏ ఎయిర్టెల్ సిమ్ కి సంబంధించిన కాల్ లిస్ట్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ సిమ్ నుండే పంపియాల్సి ఉంటుంది సో మీరు వేరే సిమ్ నుండి పంపిస్తే మీకు ఆ యొక్క కాల్ లిస్ట్ అనేది రావడం అయితే సో ఈ విధంగా మీరు మెసేజ్ అనేది మళ్ళీ మీకు రావడం అయితే జరుగుతుంది ఈ మీరు చూసుకున్నట్టయితే కింద వచ్చేసి యువర్ ఈ బిల్ పాస్వర్డ్ అనేది ఉంటుంది సో ఈ పాస్వర్డ్ అనేది మీరు నోట్ చేసుకోండి లేదా మీ మొబైల్ కు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పంపించుకోండి సో ఈ విధంగా మీరు ఈ యొక్క పాస్వర్డ్ అనేది నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏ మొబైల్ కి సంబంధించిన జీ ఐడి అయితే ఇచ్చారో ఆ మొబైల్ లో జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి సో జీల్ ఓపెన్ చేయండి ఆటోమేటిక్గా ఈ బిల్ అని ఇలాంటి ఒక మెయిల్ అయితే వస్తుంది సో ఈ మెయిల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇలాంటి ఒక ఇంటర్పేస్ అనేది మీకు కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కింది స్క్రోల్ చేయండి సో ఈ విధంగా మీరు కొంచెం కింది స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు అయితే ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఉంటుంది సో దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో డౌన్లోడ్ అయ్యాక దాన్ని మీరు ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అయితే ఒక పాస్వర్డ్ అడుగుతుంది సో ఇంత ముందుకు మీకైతే ఏదైతే పాస్వర్డ్ అయితే వచ్చిందో సో మీరు ఈ ఫ్రీ బిల్ అని మెసేజ్ పంపించిన తర్వాత ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు కావాలనుకున్న ఆ ఎయిర్టెల్ సిమ్కు సంబంధించిన మొత్తం కాల్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఎవరికి కాల్ చేసాము అలాగే మనకి ఎవరు కాల్ చేశారు ఎంతసేపు మాట్లాడారు అలాగే ఏ టైంలో లో కాల్ చేశామనేది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం నెంబర్స్తో తో సహా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే ఎవరు మొబైల్ లోని ఎయిర్టెల్ సిమ్ కు సంబంధించిన కాల్ లిస్ట్ అయినా సరే మీ మొబైల్లో చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టు అయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి